ఈ రోజు మనం అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి దేశాలలో కోశ విధానం యొక్క లక్ష్యాలు ఏ విధంగా ఉంటాయి అనేటువంటి విషయాన్ని పరిశీలిద్దాం ముఖ్యంగా అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి దేశాలు లో భారతదేశం కూడా ఒకటి అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి దేశం అని ఎందుకు అంటారంటే ప్రపంచంలో అధిక ఆదాయం తలసరి జాతీయ ఆదాయాలు కలిగినటువంటి దేశాలతో సరిపోల్చినప్పుడు ఏ దేశం యొక్క ఆదాయం తక్కువగా ఉందో అటువంటి దేశాన్ని అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి దేశం అంటారు లేదా మూడో ప్రపంచ దేశాలను కూడా వీటిని పేరు పెట్టి పిలవడం జరుగుతుందన్నమాట ముఖ్యంగా ఈ అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి దేశాలలో ఏ విధంగా ఉంటుంది మన భారతదేశం కూడా అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి దేశమే మరి ఈ దేశాలలో మూలధనం తక్కువగా ఉంటుంది అలాగే నైపుణ్యం ఉన్నటువంటి శ్రామికులు తక్కువగా ఉంటారు నైపుణ్యము లేని శ్రామికులు ఉంటారు తక్కువ మంది అలాగే సాంకేతిక పరిజ్ఞానం తక్కువ ఉంటుంది పొదుపు పెట్టుబడుల రేటు కూడా తక్కువగా ఉంటాయి కాబట్టి తలసరి ఆదాయము ప్రజల జీవన ప్రమాణం కూడా తక్కువగా ఉంటుంది అలాగే వ్యాపార పారిశ్రామిక ఉత్పత్తులు కూడా అల్పంగా ఉంటాయి అంటే తక్కువలోనే ఉంటాయి ఉద్యోగ స్థాయి కూడా తక్కువగానే ఉంటాయి ఈ పరిస్థితులన్నింటినీ అధిగమించాలి ఈ పరిస్థితుల నుండి బయటపడాలంటే దేశాన్ని ఆర్థికముగా అభివృద్ధి సాధించాలి లేదా వేగవంతమైనటువంటి అభివృద్ధిని సాధించాలి ఈ వేగవంతమైనటువంటి అభివృద్ధిని సాధించడానికి కోశ విధానము ఉపయోగపడాలి కోశ విధానం అంటే ఏమని చెప్పాను ఇప్పుడు మీకు ఒక దేశంలో వచ్చినటువంటి పన్నుల విధానము వ్యయ విధానము అలాగే రాబడులన్నింటినీ కలిపి తెలియజేసేదే కోశ విధానము ఇటువంటి కోశ విధానము బట్టి ఈ అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి దేశాలలో ఆర్థిక అభివృద్ధి సాధించడానికి ఉపయోగపడుతుందని ఆర్థిక శాస్త్రవేత్తలు తెలియజేశారన్నమాట అయితే ముఖ్యంగా అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి దేశాల యొక్క పరిస్థితిని మనం పరిశీలించినట్లయితే నిరుద్యోగం పేదరికము అలాగే మూలధనం తక్కువ ఆదాయ అసమానతలు ఎన్నో సమస్యలతో ఉంటాయి అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి దేశాలు అలాగే వ్యవసాయ ప్రాధాన్యత కలిగినటువంటి దేశాలు ఈ వ్యవసాయ ప్రాధాన్యత కలిగినటువంటి దేశాలు అయినప్పటికీ వ్యవసాయ ఉత్పత్తి ఉత్పాదకత తక్కువగా ఉంటుంది అందుకే ఉద్యోగ అవకాశాలు తగ్గిపోయి నిరుద్యోగము ఎక్కువ ఉంటుంది అన్నమాట మరి ఇటు నుండి ఈ పరిస్థితి నుంచి బయటపడాలి అలాగే పేదరికం ఎక్కువ ఉందన్న పేదవారిలో వినియోగ ప్రవృత్తి ఎక్కువగా ఉంటుంది అన్నమాట అంటే ముఖ్యంగా అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి దేశాలలో వినియోగ ప్రవృత్తి ఎక్కువగా ఉంటుంది వినియోగ ప్రవృత్తి అంటే ఏమిటి వచ్చిన ఆదాయం అంతా వినియోగ వస్తువులకే ఖర్చు పెట్టడం దాన్ని ఏమంటారు వినియోగ ప్రవృత్తి ఆదాయంలోని మార్పు తత్ఫలితముగా వినియోగ వ్యయంలో వచ్చినటువంటి మార్పునే వినియోగ ప్రవృత్తి అంటారు వినియోగ ప్రవృత్తి జేఎం కీన్స్ సిద్ధాంతం నేర్చుకున్నాం కదా వినియోగ ప్రవృత్తి అదన్నమాట వినియోగ ప్రవృత్తి ఎక్కువగా ఉంటుంది ఎందుకు ఎక్కువ ఉంటుంది అంటే అంత పేదవారు ఎక్కువ మంది కాబట్టి వీళ్ళు వచ్చే ఆదాయం అంతా కూడా వీరు అంత ఖర్చు చేయడానికే ప్రయత్నిస్తారు ఈ విధముగా వినియోగ ప్రవృత్తి అధికముగా ఉంటుంది అభివృద్ధి చెందుతూ ఉన్న దేశాలలో మరి కోశ విధానం ద్వారా ఈ వినియోగ ప్రవృత్తిని తగ్గించి పొదుపు ప్రవృత్తిని పెంచాలన్నమాట అంటే ఎక్కువ పొదుపు చేసే విధముగా ప్రజల్ని అలవాటు చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడాలి పొదుపు ఎప్పుడైతే పెరిగిందో దాని వలన మూలధన సంచయం కూడా పెరగడానికి దారితీసింది ఎప్పుడైతే మూలధనం పెరిగిందో ఆర్థిక అభివృద్ధి పెంచడానికి అవకాశాలు ఉంటాయి ఆర్థిక అభివృద్ధిని చేయడానికి అవకాశం ఉంటుంది మరి అంతటితో ఆగకుండా పెట్టుబడిని పెంచాలి స్థూల జాతీయ ఉత్పత్తిని జాతీయ ఆదాయాన్ని పెంచాలి చూసారా అంటే అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి దేశాలలో వినియోగ ప్రవృత్తిని తగ్గించి పొదుపు ప్రవృత్తిని పెంచినట్లయితే మూలధన సంచయనం పెరుగుతుంది ఈ మూలధన సంచయనం వలన
ఆర్థికాభివృద్ధి పెంచే గుణము ఉంటుంది. దీని వలన పెట్టుబడినటువంటి పెట్టుబడిని పెంచితే స్థూల జాతీయ ఉత్పత్తి పెరుగుతుంది, జాతీయ ఆదాయం పెరుగుతుంది, ఉద్యోగ స్థాయి కూడా పెరగడానికి దారితీస్తుంది. ఈ విధముగా కోశ విధానము యొక్క ప్రధాన లక్ష్యము అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి దేశాలలో ఉండాలన్నమాట. అంటే పెట్టుబడిని పెంచే విధముగా జాతీయ ఆదాయాన్ని తలసరి ఆదాయాన్ని పెంచి ఉద్యోగ అవకాశాలు పెంచే విధముగా కోశ విధానం యొక్క లక్ష్యమై ఉండాలి. మరి దీనికి ఇంకేమిటి ఉంటాయంటే, దేశంలో కోశ విధానం ద్వారా దేశంలో ధరల స్థిరీకరణ చేయాలి, అలాగే ఉద్యోగ స్థాయిలను కూడా పెంచాలి, ఆర్థిక స్థిరత్వాన్ని సాధించే విధముగా కోశ విధానం అనేది ఉండాలి. అర్థమైందా? కోశ విధానం యొక్క లక్ష్యం ఎట్లా ఉండాలి? అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి దేశాలలో వినియోగ ప్రవృత్తిని తగ్గించే విధముగా ఉండి పొదుపును పెంచి మూలధన సంచయనాన్ని పెంచే విధముగా ఉంటే ఆర్థిక అభివృద్ధి ప్రక్రియ వేగవంతం అవుతుంది. దీనికి ఏం చేయాలంటే పెట్టుబడిని పెంచాలి, అలాగే జాతీయ ఆదాయాన్ని పెంచి జాతీయ ఆదాయము ఉద్యోగిత స్థాయిలు కూడా పెరుగుతాయి, జిఎన్పి స్థూల జాతీయ ఉత్పత్తి పెరుగుతుంది. చూడండి, ఇవన్నీ పెంచే విధముగా ఈ కోశ విధానం యొక్క లక్ష్యము ఉండాలి. అలాగే ధరలు ఉద్యోగ స్థాయిలను స్థిరీకరించి ఆర్థిక సుస్థిరతను సాధించే విధముగా కోశ విధాన లక్ష్యమై ఉండాలి. ఇలా ఉంటే వేగవంతముగా అభివృద్ధి చెందడానికి అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా మరి ఈ దేశాలు, ముఖ్యంగా అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి దేశాలలో ఏ రకమైనటువంటి కోశ విధానాలు అమలు చేస్తారు, ఏ రకమైనటువంటి కోశ విధానాలను అమలు చేస్తారు అనేది మనం పరిశీలించినట్లయితే, ముఖ్యంగా అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి దేశాలలో అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి దేశాలు అని చెప్పుకున్నాం కదా. ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాలలో కొనుగోలు శక్తి ప్రవాహము క్రమబద్ధీకరించే విధముగా కోశ విధానము ఉంటుంది. ఏ దేశాలలో? అభివృద్ధి చెందిన దేశాలలో కొనుగోలు శక్తి ప్రవాహాన్ని క్రమబద్ధం చేసే విధముగా కోశ విధానము ఉంటుంది ఆ దేశాలలో. మరి ఇంకా ఏమిటంటే సార్థక డిమాండ్ కూడా నిర్ణయించి సరిచేస్తూ ఉంటాయి అభివృద్ధి చెందిన దేశాలలో. దీనికి విరుద్ధముగా మన దేశాలు ఉంటాయి. ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలలో కోశ విధానము ఏ విధముగా ఉంటదంటే వనరుల కేటాయింపు సాధనముగా మాత్రమే పనిచేస్తుంది. చూసారు ఇక్కడ అభివృద్ధి చెందిన దేశాలలో ప్రజల యొక్క కొనుగోలు శక్తిని క్రమబద్ధం చేస్తుంది కోశ విధానం, అలాగే సార్థక డిమాండ్ను కూడా సరిచేస్తుంది కోశ విధానం. కానీ ఇందుకు విరుద్ధముగా అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి దేశాలలో వనరుల కేటాయించడానికి మాత్రమే పనిచేస్తుంది కోశ విధానము. అంటే ఏమిటి అంటే వనరులు కొరతగా ఉంటాయి, ఈ కొరతగా ఉన్నటువంటి వనరుల వినియోగము పెట్టుబడి ప్రక్రియల మధ్య కేటాయించడానికే కోశ విధానము ఉపయోగపడుతుంది. ఇది స్వల్పకాలం అవ్వచ్చు, దీర్ఘకాలం అవ్వచ్చు. ఆర్థిక సుస్థిరతను సాధించడానికి ఆర్థిక వృద్ధిని పెంచడము కోశ విధానం యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యమై ఉంటుందన్నమాట. కాబట్టి సరైన కోశ విధానము అవలంబించినట్లయితే దేశంలోనే వ్యాపార చక్రాలలో ఉన్నటువంటి ఒడిదుడుకులను తగ్గించి వాటిని క్రమబద్ధీకరించి ధరలు ఉద్యోగ స్థాయిలను స్థిరపరిచి స్థిరీకరణ సాధించి తద్వారా ఆర్థికాభివృద్ధిని సాధించవచ్చన్నమాట. కాబట్టి కోశ విధానము ఆర్థిక వ్యవస్థను రెండు విధాలుగా ప్రభావితం చేస్తుంది. చూడండి, ఆర్థిక వ్యవస్థను కోశ విధానం రెండు విధాలుగా ప్రభావితం చేస్తుంది. ఏమిటి అవనంటే చూడండి, వినండి.
ప్రభుత్వానికి కావాల్సినటువంటి రాబడిని లేదా ఆదాయాన్ని పన్నుల ద్వారా సేకరిస్తుంది. ఈ పన్నుల ద్వారా సేకరించి రాబడిని అన్ని రంగాలలో కూడా ఖర్చు చేస్తుంది. ఈ అన్ని రంగాలలో ఖర్చు చేసి అధిక ఉత్పత్తి సాధించడానికి కోశ విధానము ఒక సాధనముగా ఉంటుందన్నమాట. అంటే పన్నుల విధానము, వ్యయ విధానము కోశ విధానములో ఉన్న అతి ప్రధానమైనటువంటి భాగాలు. ఈ రెండు సాధనాల ద్వారా, ఏ సాధనాలు? కోశ విధానము, పన్నుల విధానం. ఈ కోశ విధానము, పన్నుల విధానము ద్వారా ప్రభుత్వం యొక్క ఆదాయ వ్యయాల ప్రవాహాల యొక్క పరిమాణము, వాటి యొక్క దశలను ఏం చేస్తుందంటే నియంత్రణ చేస్తుంది. నియంత్రణ చేసి ఆర్థికాభివృద్ధి సాధిస్తుంది. ఇది కోశ విధానం ఏ విధముగా ఆర్థికాభివృద్ధికి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి దేశాలలోనంటే ముఖ్యంగా వ్యయ విధానము, పన్నుల విధానం అనే సాధనాలు ఉంటాయి కోశ విధానంలో. ఈ రెండు సాధనాల ద్వారా ప్రభుత్వం యొక్క ఆదాయం ఎంత, అలాగే ఈ ప్రభుత్వ ఆదాయంతో ఏ ఏ ఖర్చు చేస్తున్నాం, వీటి మధ్య దశలను నియంత్రణ చేసి ఆర్థికాభివృద్ధి సాధించడానికి ఉపయోగపడుతుంది కోశ విధానము. ఈ మధ్య కాలంలో కోశ విధానములో అనేక మార్పులు కూడా చేయడం జరిగింది. కోశ విధాన పరిపాలనలో కొన్ని మార్పులు చేర్పులు చేయడం జరిగిందనమాట. కాబట్టి ఆర్థికాభివృద్ధిని సాధించడానికి కోశ విధానం అనేది పన్నుల వ్యయ విధానాలతో పాటు మూడవ అంశాన్ని జోడించారు. దాన్నే రుణ విధానాన్ని కూడా ఈ కోశ విధానములో కలపడం జరిగిందనమాట. కాబట్టి అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి దేశాలలో లోటు బడ్జెట్ విధానాన్ని కూడా కోశ విధాన సాధనముగా ఉపయోగిస్తూ ఉన్నారు నేడు. అంటే కోశ విధానములు ఉన్నటువంటి అంశాలు పన్నుల విధానము, అంటే పన్నులు ఏ విధముగా వెయ్యాలి, అంటే ప్రభుత్వానికి రావాల్సినటువంటి రాబడిని వాళ్ళు లెక్కేసుకుంటారు. ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులు ఇలా ఉంటాయి. ఈ పన్నుల ద్వారా ఎంత ఆదాయం, ఈ పన్నుల విధానం ఎలా ఉండాలి, దీన్ని ఒక కమిటీ, ఆ కమిటీ సిఫార్సుల మేరకు ప్రభుత్వం పన్నులు విధించి వసూలు చేస్తుంది. అలాగే వ్యయ విధానం, పన్నుల ద్వారా ఆదాయం వచ్చింది, వచ్చినటువంటి ఆదాయాన్ని ఏ విధంగా ఖర్చు పెట్టాలి, వివిధ రంగాల మధ్య ఆ ఆదాయాన్ని ఏ విధంగా మనం సర్దుబాటు చేయాలి, సర్దుబాటు చేసి ఉత్పత్తి ఉద్యోగతలను పెంచే విధముగా ఆ వ్యయ విధానం అనేది ఉండాలి. ఇప్పుడు ఈ వ్యయ విధానంలో లేదా కోశ విధానంలో మార్పులు చేయడం జరిగింది. ఎందుకనంటే ప్రభుత్వం యొక్క కార్యకలాపాలు పెరిగాయి. ఈ పెరుగుదల వలన కోశ విధానం యొక్క పరిపాలనా విధానంలో కూడా మార్పులు చేశారు. దీనిలో రుణ విధానము, లోటు బడ్జెట్ విధానం కూడా కోశ విధాన సాధనాలుగా నేడు అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి దేశాలు ఉపయోగిస్తూ ఆర్థిక అభివృద్ధిని సాధించడానికి కృషి చేస్తున్నాయన్నమాట. ఇందులో మొట్టమొదటిది ఏమిటంటే పన్నుల విధానము. ఇటువేనండి మొట్టమొదటిది. అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి దేశాలు ఈ కోశ విధానం యొక్క సాధనాలలో ప్రధానమైనది మొట్టమొదటిది ఏమిటంటే పన్నుల విధానం, ట్యాక్సెస్, ట్యాక్స్ పాలసీ. ప్రభుత్వము ముఖ్యంగా మన భారతదేశాన్ని తీసుకున్నట్లయితే భారతదేశ ప్రభుత్వము ప్రణాళికాబద్ధముగా దేశాన్ని అభివృద్ధి చేయడానికి అనేక ప్రణాళికలను రూపొందించి అమలు చేస్తూ ఉంటుంది. ఈ కార్యక్రమాలన్నింటినీ అమలు చేయటకు కావలసినటువంటి ఆదాయాన్ని ప్రభుత్వము సేకరించవలసి ఉంటుంది. కాబట్టి పన్నుల ద్వారా ప్రభుత్వము
తనకు కావలసినటువంటి రాబడిని ఎక్కువ సేకరిస్తూ ఉంది. మరి ఈ పన్నుల వసూలులో కొన్ని ముఖ్య అంశాలను మనం శ్రద్ధ చూపవలసినటువంటి అవసరం ఉంటుంది. ఏమిటి అంటే పన్నులు విధించినట్లయితే ప్రజల యొక్క వినియోగము తగ్గుతుంది. ఆ వనరులు చూడండి, వినియోగం కొంతవరకు తగ్గించినట్లయితే ఆ వనరులను పెట్టుబడి మార్గాలకు తరలించాలి. ఇది ఎట్లా సాధ్యము అంటే ఈ పన్నుల విధానం ద్వారా ప్రజల ఆదాయం తగ్గిస్తే ఈ ఎప్పుడైతే పన్ను విధించారో ఆ పన్ను విధించడం వలన వారు వినియోగ వ్యయము తగ్గుతుంది. వీళ్ళు ఏం చేస్తారంటే పొదుపుని పెంచుకునే విధముగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నమాట. కాబట్టి పన్నుల విధానము ప్రజల పొదుపు రేటును వృద్ధి చేయడానికి లేదా పొదుపును పెంచడానికి తగిన రాయితీలు మినహాయింపులు కల్పించినట్లయితే జాతీయ పొదుపు పెరుగుతుంది. ఆ పొదుపుని సేకరించి పెట్టుబడిలోకి మార్చినట్లయితే ప్రజల నుంచి పొదుపు రూపంలో సేకరించినటువంటి వనరులు ఉంటాయి కదా, వీటిని మినహాయింపులు కల్పించి జాతీయ పొదుపును పెంచి పన్నుల ద్వారా ప్రజల నుంచి వనరులను సేకరించి ప్రభుత్వానికి రాబడిగా వచ్చినట్లయితే జాతీయ ప్రాజెక్టులలో పెట్టుబడి పెట్టి అభివృద్ధిని సాధించవచ్చు. ఈ విధముగా పన్నుల విధానం అనేది ఉండవలసిన అవసరం ఉంది. అంతేకాకుండా ప్రైవేట్ రంగం కూడా ఎక్కువ స్థాయిలో పెట్టుబడి పెట్టినట్లు ఆ ప్రైవేట్ వ్యక్తులు కూడా వస్తువుల ఉత్పత్తికి ఎక్కువ పెట్టుబడులు పెట్టే విధముగా పన్నుల విధానము ప్రభుత్వము రూపొందించి అమలు చేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మరి ముఖ్యంగా మన దేశంలో ఈ పన్నుల విధానము అనేది పురోగామిత్వ పన్నుల విధానం ఉంది. ఈ పురోగామి పన్ను ద్వారా ప్రభుత్వం పన్నులు వసూలు చేసి ఆదాయ పంపిణీలలో అసమానతలు తగ్గించడానికి ఉపయోగపడుతుందని మనం చెప్పవచ్చు అన్నమాట. ఈ విధముగా అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి దేశాలలో ఈ కోశ విధానములో సాధనమైనటువంటి పన్నుల విధానం ద్వారా అభివృద్ధిని సాధించవచ్చును అని మనకి తెలుస్తుంది అన్నమాట. అంటే దేశాలు ప్రణాళికాబద్ధమైన ఆర్థిక అభివృద్ధి సాధించే దిశగా ఉన్నాయి కాబట్టి వాటి ప్రణాళికలు అమలు చేయాల, వాటికి కావలసినటువంటి వనరుల్ని లేదా ఆదాయాన్ని రాబడిని సేకరించాలి. ఈ రాబడిని ఎక్కువ భాగం దేని ద్వారా సేకరిస్తారంటే పన్నుల ద్వారా సేకరిస్తారు. ఈ పన్నులు విధించినప్పుడు ఏ విధంగా ఉండాలంటే ఈ పన్ను విధించితే ప్రభుత్వానికి రాబడి వస్తుంది, అలాగే వినియోగదారు అంటే ప్రజల యొక్క వినియోగ వ్యయము తగ్గుతుంది అన్నమాట. తగ్గినప్పుడు ఏమవుతుంది, ఆ వనరుల ద్వారా పన్నుల ద్వారా సేకరించినటువంటి ఆదాయం పెట్టుబడి రూపంలో పెట్టాలి, అలాగే ప్రజలకు కూడా కొన్ని పొదుపులు ద్వారా రాయితీలు కల్పించాలి. అంటే మీ ఆదాయం ఎంత ఉంటే దాన్ని ఇన్కమ్ ట్యాక్స్ నుంచి మేము కొంత మినహాయింపిస్తాం. ఇప్పుడు మనకి ఉద్యోగస్తులు చూడండి, 150,000 రూపాయల వరకు ఒక సంవత్సరానికి 150,000 రూపాయల వరకు పొదుపు చేస్తే ఆ ఆదాయం నుంచి మినహాయింపు ఉంటుందన్నమాట. అలాగా పొదుపును ప్రోత్సహించే చర్యలు చేపట్టి ఆ పొదుపు వనరులన్నింటినీ ప్రభుత్వం సేకరించి అవి వివిధ జాతీయ ప్రాజెక్టుల అభివృద్ధికి ఖర్చు చేసినట్లయితే పన్నుల విధానము సక్రమముగా ఉండి అభివృద్ధి సాధించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పన్నుల విధానం ద్వారా అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి దేశాలు తమ ఆర్థిక అభివృద్ధిని సాధించవచ్చు. రెండవది వ్యయ విధానం, ఖర్చు ఎలా ఉండాలి. జాతీయ ఆదాయాన్ని పెంచి ఆర్థిక అభివృద్ధి సాధించడానికి ఈ ప్రభుత్వ వ్యయ విధానము నిరంతరము పనిచేస్తూ ఉందన్నమాట. కాబట్టి ప్రైవేట్ రంగం చేయలేనటువంటి పెట్టుబడులను ప్రభుత్వమే సమకూర్చుకుంటుంది. కాబట్టి ప్రభుత్వ వ్యయము వలన ప్రజా సేవలు అందించి ప్రజలకు అదనపు ఆదాయం
సమకూర్చేటట్టు చేస్తుంది ప్రభుత్వ వ్యయ విధానము. కాబట్టి ప్రజలకు అదనపు ఆదాయం సమకూర్చేటట్లు చేస్తుంది ప్రభుత్వ వ్యయ విధానం. ముఖ్యంగా ప్రభుత్వ వ్యయము దీర్ఘకాలిక ప్రయోజనాలు ఇస్తున్నటువంటి సాంఘిక అభివృద్ధి పనులైనటువంటి విద్య, వైద్యము, గృహ వసతి, ఇతర అవస్థాపక సౌకర్యాలు, అదే అవస్థాపన సౌకర్యాలు అంటారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అన్నమాట, వాటిపై ప్రభుత్వం ఎక్కువగా ఖర్చు చేస్తుందన్నమాట. అంటే చూసారు ఇక్కడ జాతీయ ప్రస్తుత అవసరాలు కాకుండా దీర్ఘకాలిక అవసరాలను దృష్టిలో పెట్టుకొని అటువంటి అభివృద్ధి కార్యక్రమాలపై ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. ఉదాహరణకి సాంఘిక అభివృద్ధి కార్యక్రమాలైనటువంటి విద్య, ఉచిత విద్య లేదా విద్యను అభివృద్ధి చేయటం, వైద్య రంగాన్ని అభివృద్ధి చేయటం, గృహ వసతిని అభివృద్ధి చేయటం, అలాగే రోడ్డు రవాణా, నీటి పారుదల, ఇవన్నీ కూడా అవస్థాపన సౌకర్యాలు అంటారు. ఇటువంటి అవస్థాపన సౌకర్యాల పైన ప్రభుత్వము ఖర్చు చేస్తుంది. అంతేకాకుండా బలహీన వర్గాల సంక్షేమానికి, అంటే బడుగు బలహీన వెనుకబడిన తరగతులు ఉంటాయి కదా, ఇటువంటి ప్రజల యొక్క సంక్షేమానికి అనేక సామాజిక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ప్రభుత్వము ఖర్చు చేస్తుంది. అంతేకాకుండా వృద్ధులు, వికలాంగులు, అలాగే విడోస్, అలాగే వారి యొక్క సౌకర్యం కొరకు పెన్షన్లు, అలాగే ఉపకార వేతనాలు ఇస్తూ ప్రభుత్వం ప్రజలకు భద్రత కల్పించడానికి ఖర్చు చేస్తుందన్నమాట. అంతటితో కాకుండా ఆహార భద్రత కల్పిస్తుంది, ఆహార భద్రత, ఫుడ్ సెక్యూరిటీ, అలాగే ఉద్యోగిత కల్పన, తరువాత గ్రామీణ అభివృద్ధి, గ్రామాలు కూడా అభివృద్ధి చెందాలి, ఇటువంటి కార్యక్రమాల అభివృద్ధి కొరకు ప్రభుత్వము ఖర్చు ఎక్కువగా చేస్తుందని మనం చెప్పవచ్చు. కాబట్టి ప్రభుత్వ వ్యయము ప్రైవేటు వ్యయముతో పోటీ పడకుండా సప్లిమెంటరీ వ్యయముగా ఆర్థిక అభివృద్ధికి ఉపయోగపడుతుంది. ఆ విధముగా ప్రభుత్వ వ్యయ విధానము ఉంటుంది. నెక్స్ట్ మూడవది వ్యయ విధానము, రెండు వ్యయ విధానం, మూడవది రుణము, ప్రభుత్వ రుణము. మూలధనము, పన్నుల రాబడి కొరతగా ఉన్నటువంటి దేశాలలో ప్రభుత్వము అప్పు ద్వారా, రుణాల ద్వారా ఆదాయాన్ని సేకరించి పెట్టుబడి చేసి ఆర్థిక అభివృద్ధి సాధిస్తుంది. ప్రభుత్వం రుణము ఎప్పుడు చేస్తుంది? ప్రభుత్వము ఏ ఏ అభివృద్ధి కార్యక్రమాలను చేయాలనుకుంటుందో ఆ అభివృద్ధి కార్యక్రమాలకు కావలసినటువంటి ఆదాయాన్ని సమకూర్చలేని పక్షములో ఆదాయము కంటే వ్యయము ఎక్కువగా ఉన్నప్పుడు ఆ అభివృద్ధి కార్యకలాపాలని పెంపొందించడానికి, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి కావలసినటువంటి ఆదాయాన్ని అప్పు ద్వారా కూడా తీసుకురావడానికి ప్రయత్నించి అప్పు రూపేణ, రుణాలు రూపేణ రాబడి లేదా వనరులను సేకరించి పెట్టుబడి చేసి, పెట్టుబడి పెట్టి ఆర్థిక అభివృద్ధిని సాధిస్తున్నాయి, అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి దేశాలు. కాబట్టి అదనపు ఉద్యోగిత ఉత్పత్తి చేయాలంటే అటువంటి ప్రాజెక్టులకు అవసరమైనటువంటి మొత్తాన్ని రుణాల రూపంలో సాధిస్తూ ఉంది. కాబట్టి భారీ ప్రాజెక్టులు, భారీ పరిశ్రమలు స్థాపించడానికి ప్రభుత్వము తప్పనిసరిగా రుణము చేయవలసి వస్తుందన్నమాట. అయితే ఈ రుణాలు రెండు రకాలుగా ఉంటాయి, స్వదేశీ రుణము, విదేశీ రుణము. అయితే ముఖ్యంగా ప్రభుత్వాలు
దేశీయముగా రుణాన్ని ఎక్కువగా సేకరించడానికి ప్రయత్నాలు చేస్తుంది ఎక్కువగా మరి అది సరిపోకపోతే అప్పుడు విదేశీ నుంచి లేదా విదేశీ ఆర్థిక సంస్థలు అంటే చూడండి ఆసియన్ అభివృద్ధి బ్యాంక్ ఉంది ఏడీబీ అంటారు కదా అలాగే వరల్డ్ బ్యాంక్ తర్వాత ఐఎంఎఫ్ ఉన్నాయి కదా ఇవన్నీ వీటిని ఏమంటారంటే అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు అంటారు ఈ అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుంచి కూడా రుణాన్ని పొందవచ్చు లేదా ఇతర దేశాల నుంచి ఫర్ ఎగ్జాంపుల్ మన దేశం అమెరికా నుంచి అప్పు తీసుకోవచ్చు లేదా చైనా నుంచి అప్పు తీసుకోవచ్చు ఇట్లా అన్నమాట ఏ దేశం నుంచి అయినా అంటే ఈ భారీ ప్రాజెక్టులు నిర్మాణం చేపట్టడానికి అవసరమైనటువంటి పెట్టుబడి వనరులు ప్రభుత్వం దగ్గర లేనప్పుడు వాటిని అభివృద్ధి చేయడానికి కావలసినటువంటి పెట్టుబడి వనరులను దేశీయముగా అంటే దేశములో ఉన్నటువంటి ప్రజల నుంచి గాని దేశములో ఉన్నటువంటి ఆర్థిక సంస్థల నుంచి గాని దేశములో ఉన్నటువంటి బడా పారిశ్రామికవేత్తల నుంచి గాని అప్పు తీసుకొని ఈ ప్రాజెక్టులపై ఖర్చు చేయడానికి కృషి చేస్తుంది ఒకవేళ దేశీయముగా సేకరించిన రుణము చాలకపోతే అప్పుడు ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే విదేశాలపై ఆధారపడతాయి అంటే విదేశాల నుంచి అప్పులు తీసుకొస్తాయి లేదా విదేశీ ఆర్థిక సంస్థల నుంచి కూడా అప్పులు తీసుకొచ్చి ఉత్పత్తి ఉత్పాదకతను పెంచడానికి ఉపయోగించడం జరుగుతుంది కాబట్టి రుణము ఉపాంత ఉత్పాదకత శక్తి దానిపై చెల్లించే వడ్డీ కంటే ఎక్కువగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది అంటే దాని అర్థం ఏమిటి రుణ ఉపాంత ఉత్పాదకత శక్తి దానిపై చెల్లించే వడ్డీ రేటు కంటే ఎక్కువగా ఉండాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10% ఇంట్రెస్ట్కి అప్పు తెచ్చాడు 10% అప్పు తెచ్చాడు కదా 10 కోట్ల రూపాయలు అప్పు తెచ్చారు కదా 10% దానికి ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది సుమారు ఒక 10 లక్షలు అవుతుంది అనుకుందాం మరి ఈ 10 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి వస్తువు ఉత్పత్తి చేసి మార్కెట్లు అమ్మాలి కదా దాని ద్వారా ఉత్పాదకత ఎంత ఉండాలి ఈ 10% కంటే ఎక్కువగా ఉండాలన్నమాట 10% ఎంతైతే వడ్డీ చెల్లిస్తున్నారో ఆ చెల్లించిన వడ్డీ రేటు కంటే అదనముగా ఉత్పత్తి ఉత్పాదకత పెరగాలి ఆ పెరిగే విధముగా ప్రభుత్వ రుణము ఈ ప్రాజెక్టులకి ఉపయోగించవలసినటువంటి అవసరం ఉంటుందన్నమాట అప్పుడే ప్రభుత్వ రుణము ద్వారా ఆర్థిక అభివృద్ధి సాధించడానికి అవకాశం ఉంటుంది మరి మన దేశంలో ఆ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయని మనం చెప్పొచ్చు అన్నమాట ఈ రకముగా ప్రభుత్వ రుణం ద్వారా కోశ విధానము ద్వారా ఈ ఆర్థిక అభివృద్ధి సాధించడానికి కృషి జరుగుతుంది చిట్టి చివరిది లోటు బడ్జెట్ విధానం లోటు బడ్జెట్ విధానము ద్వారా కూడా ఆర్థిక అభివృద్ధి సాధించవచ్చును ఇటీవల కాలంలో ప్రభుత్వము అన్ని మార్గాల ద్వారా సేకరించినటువంటి ఆదాయ వనరులు చాలకపోతే అభివృద్ధి కార్యక్రమాల అమలు చేయడానికి లోటు బడ్జెట్ విధానాన్ని అమలు చేస్తున్నాయి మరి ఈ లోటు బడ్జెట్ విధానం అంటే ఏమిటి బడ్జెట్ అంటే ఏమిటి అనేది మొట్టమొదట మనకి తెలియాలి బడ్జెట్ అంటే ఏమిటి ఒక నిర్ణీత కాలములోని ప్రభుత్వం యొక్క ఆదాయ వ్యయాలను తెలియజేసేదే బడ్జెట్ అంటారు ఈ బడ్జెట్ ఎలా ఉంటది లోటు బడ్జెట్ ఉంది సమతౌల్య బడ్జెట్ ఉంది మిగులు బడ్జెట్ ఉంది ఓకేనే మరి ఇక్కడ లోటు బడ్జెట్ అంటే అర్థం ఏమిటి ప్రభుత్వము ఎంత ఆదాయం ఉందో ఈ ఆదాయానికి వ్యయానికి మధ్య ఉన్నటువంటి తేడానే
లోటు బడ్జెట్ అంటారు. అంటే అర్థం ఏమిటి, ఆదాయము కంటే వ్యయము ఎక్కువగా ఉంటే దానిని లోటు బడ్జెట్ అంటారు. మిగులు బడ్జెట్ అంటే చూడండి, మిగులు బడ్జెట్ అంటే ఆదాయము ఎక్కువ ఖర్చు తక్కువ, అంటే ఆదాయము కంటే వ్యయము తక్కువగా ఉంటే దానిని మిగులు బడ్జెట్ అంటారు. మరి సమతౌల్య బడ్జెట్ అంటే ఆదాయ వ్యయాలు సమానంగా ఉండాలి. ఈ ఆదాయ వ్యయాలు సమానముగా ఉన్నటువంటి బడ్జెట్ ని సమతౌల్య బడ్జెట్ అంటారు. మనకి సాంప్రదాయ ఆర్థిక శాస్త్రవేత్తలు అందరూ కూడా మిగులు బడ్జెట్లు గురించి తెలియజేశారు, కానీ లోటు బడ్జెట్ల కోసం తెలియజేయలేదు. కానీ జేఎం కీన్స్ గారు, ఆధునిక కాలంలో జేఎం కీన్స్ గారు ఏం చెప్పారు, దేశాలు త్వరగా అభివృద్ధి సాధించాలంటే తప్పనిసరిగా లోటు బడ్జెట్ విధానం అవలంబిస్తే మంచిది అని అతను చెప్పాడు. ఎందుకు లోటు బడ్జెట్ విధానం అవలంబించాలంటే, లోటు ఉంటే ఆ లోటును భర్తీ చేయడానికి రకరకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ఆ లోటును భర్తీ చేసి తద్వారా ఆర్థిక అభివృద్ధిని సాధించడానికి వీలు కలుగుతుందని జేఎం కీన్స్ గారు తెలియజేశారు. ఆ విధముగా ఈ నేటి కోశ విధానములో లోటు బడ్జెట్ విధానం కూడా ఒక భాగమై ఉన్నదని మనం చెప్పొచ్చు అన్నమాట. మరి ఈ లోటు బడ్జెట్ విధానము ఈ మధ్య కాలములో అన్ని ప్రభుత్వాలు కూడా, ప్రపంచంలోని అనేక దేశాలు లోటు బడ్జెట్ విధానాన్ని అవలంబిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ప్రభుత్వానికి అన్ని మార్గాల ద్వారా రాబట్టినటువంటి ఆదాయ వనరులు చాలనప్పుడు అభివృద్ధి కార్యక్రమాలని అమలు చేయుటకు ఈ లోటు బడ్జెట్ విధానాన్ని అనుసరిస్తున్నాయని మనం చెప్పవచ్చు. మరి ఈ పద్ధతిలో వ్యయం కంటే తక్కువగా ఉన్న ఆదాయం మొత్తాన్ని కరెన్సీ ముద్రించడం ద్వారా సమకూర్చడం జరుగుతుంది. ఒకవేళ కరెన్సీని ముద్రించడం ద్వారా సమకూర్చకపోతే ఇతర మార్గాల ద్వారా, అప్పు ద్వారా కూడా చేసుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఈ వ్యయం కంటే తక్కువగా ఉన్న రాబడి మొత్తాన్ని కరెన్సీని ముద్రించడం ద్వారా సమకూర్చుకుంటున్నాయి అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి దేశాలు. కాబట్టి దేశంలో ఉత్పాదక వనరులు శ్రామికులకు లభ్యమై వాటిని ఉపయోగించుకోవడానికి వీలే ఉపయోగపడే విధముగా తగిన నిధులు లేకపోతే లోటు బడ్జెట్ విధానాన్ని అనుసరిస్తే మేలని చాలా మంది చెప్తున్నారు. చూసారా, దేశంలో ఉత్పాదక వనరులు శ్రామికులు బలమైన వాటి ఉపయోగానికి తగిన నిధులు లేకపోతే లోటు బడ్జెట్ విధానాన్ని అనుసరించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ లోటు బడ్జెట్ విధానము వలన మరి మనకి ద్రవ్యోల్బణము మనకి ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ద్రవ్యోల్బణ పోకడలను రాకుండా, ద్రవ్యోల్బణం పెరగకుండా కోశ విధానం ద్వారా జాగ్రత్తలు పాటించవలసిన అవసరం ఉంది. చూసారా, కరెన్సీని ముద్రిస్తే ఏమవుతుంది, ద్రవ్య సప్లై పెరుగుతుంది. ద్రవ్య సప్లై పెరిగితే ప్రజల్లో చేతుల్లోకి డబ్బులు వస్తాయి. ప్రజల చేతుల్లోకి ఎప్పుడైతే డబ్బులు వచ్చాయో దాని ద్వారా ఏం చేస్తారు వాళ్ళు, కొనుగోలు శక్తి పెరుగుతుంది. కొనుగోలు అంటే డిమాండ్ పెరిగింది. డిమాండ్ పెరిగితే వస్తు సేవల ధరలు పెరుగుదలకు దారితీసి, ఎప్పుడైతే వస్తు సేవల ధరలు పెరిగాయో ద్రవ్యోల్బణానికి దారితీస్తుంది. ఆ రకముగా ద్రవ్యోల్బణానికి దారితీసే విధముగా ఉండకుండా లోటు బడ్జెట్ విధానము ఏమీ వలన కోశ విధానము జాగ్రత్తలు తీసుకోవలసినటువంటి అవసరం ఉంది. అంటే లోటు బడ్జెట్ ద్వారా ద్రవ్యోల్బణం అనేది ఏర్పడకుండా ఉండే విధముగా కోశ విధానం అనేది ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి దేశాలు పన్నుల విధానము ద్వారా, వ్యయ విధానము ద్వారా, రుణ విధానము ద్వారా, లోటు బడ్జెట్ విధానము ద్వారా ఈ కోశ విధానాన్ని అమలు చేస్తూ ఉన్నాయి. ఇవి కోశ విధానములో ఉన్నటువంటి
ముఖ్య లక్ష్యాలు మరి అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి దేశాలు అవలంబిస్తున్నటువంటి కోశ విధానాలు మరి భారతదేశం యొక్క కోశ విధానము ఏ విధముగా ఉంది అనేది మనము పరిశీలించినట్లయితే ముఖ్యంగా భారతదేశం కూడా అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి దేశం భారతదేశం కాబట్టి ప్రణాళిక బద్ధమైన ఆర్థిక అభివృద్ధి సాధించాలనే ఉద్దేశంతోనే 1950లోనే ప్రణాళిక సంఘాన్ని ఏర్పాటు చేసి 51లోనే మొదటి పంచవర్ష ప్రణాళికను అమలు చేయడం జరిగింది కాబట్టి ప్రణాళిక బద్ధ ద్వారా ఆర్థిక అభివృద్ధి సాధించాలనే ప్రయత్నాలు మొదలైనప్పటి నుంచి భారతదేశంలో కోశ విధానము అనేది రూపాంతరము లేదా రూపుదిద్దుకోవడం అనేది జరిగిందని మనం చెప్పొచ్చు కాబట్టి ప్రణాళిక లక్ష్యాలను సాధించడానికి మన కోశ విధానము ఒక సాధనముగా ఉపయోగపడుతుంది కాబట్టి భారతదేశం యొక్క కోశ విధానం యొక్క లక్ష్యాలు ఏమిటంటే నెంబర్ 1 వినియోగాన్ని నియంత్రణ చేసి పొదుపు పెట్టుబడి రేట్లను పెంచి మూలధన సంచయనాన్ని కల్పించడం రెండవది ఆర్థిక సాంఘిక లేదా సంక్షేమ అవసరాలకు అనుగుణముగా కేటాయింపులు చేసి పెట్టుబడులు పెట్టడం మూడవది ద్రవ్యోల్బణ ప్రభావాలను తగ్గించి ధరలను ఉద్యోగిత స్థాయిలను స్థిరపరచడం ఉత్పాదకతను పెంచి ఉద్యోగ అవకాశాలు కల్పించడం ఆదాయ సంపద పంపిణీలలో అసమానతను తగ్గించడం ఇవి మన భారతదేశం యొక్క కోశ విధానం యొక్క లక్ష్యాలు భారతదేశం యొక్క కోశ విధానం యొక్క లక్ష్యాలు ఎందుకు ఇట్లా ఉన్నాయంటే మనది ప్రణాళికాబద్ధమైనటువంటి పార్లమెంటరీ ప్రభుత్వం ప్రణాళికల ద్వారా అమలు చేస్తున్నాం అభివృద్ధి సాధించడానికి అందుకే పంచవర్ష ప్రణాళికలను అమలు చేశాం పంచవర్ష ప్రణాళికల ద్వారా ఆర్థిక అభివృద్ధి సాధిస్తా అయితే ఈ ప్రణాళిక సంఘం అనేది నేడు రద్దు చేయబడింది మన దేశంలో స్వాతంత్రం నుంచి ఇప్పటి వరకు మరి 12 పంచవర్ష ప్రణాళికలు అమలు చేయడం జరిగింది వీటి యొక్క మా వీటి ద్వారా అభివృద్ధి సాధించడానికి కృషి చేసింది భారత ప్రభుత్వం అయితే ఈ ప్రణాళిక లక్ష్యాలు ఏ విధంగా అంటే కోశ విధాన లక్ష్యాలకు అనుగుణముగా ఉండేవి ముఖ్యంగా భారతదేశం తాలూకా కోశ విధానం యొక్క లక్ష్యాలు ఏమిటంటే ఒకటవది వినియోగాన్ని నియంత్రణ చేసే విధముగా కోశ విధానం ఉండాలి వినియోగం మరీ పెరిగిపోకుండా మరి తగ్గిపోకుండా అది స్థిరముగా నియంత్రణలో ఉండే విధముగా ఉండాలి అలాగే పొదుపు పెట్టుబడి రేట్లను పెంచాలి పొదుపు పెరగాలి పొదుపు పెరిగితే పెట్టుబడి పెరుగుతుంది ఎట్లాగంటే దేశంలో ప్రజలు పొదుపు చేస్తే ఆ పొదుపు అంతా పెట్టుబడిగా మారుతుంది బ్యాంకులు పోస్ట్ ఆఫీసులు ఇది వివిధ ప్రైవేట్ ఆర్థిక సంస్థలు ఉన్నాయి కదా వీటిల్లో ప్రజలు తమ ఆదాయంలో కొంత భాగాన్ని పొదుపు చేస్తారు ఈ పొదుపు అన్ని కూడా సేకరించినటువంటి పొదుపులన్నీ పెట్టుబడికి మళ్లింపు జరుగుతుంది ఈ పెట్టుబడి పొదుపు పెరిగితే పెట్టుబడి పెరుగుతుంది కాబట్టి పొదుపు పెట్టుబడి రేట్లను పెంచితే ఆటోమేటిక్ గా మూలధన ప్రక్రియ అభివృద్ధి చెందుతుంది మూలధనం అంటే అర్థం ఏమిటి ఇక్కడ యంత్రాలు భవనాలు రోడ్లు ప్రాజెక్టులు వీటన్నిటిని ఏమంటారంటే మూలధన వనరులు అంటారు అంటే భవనాలైతేనేమి యంత్రాలు యంత్ర పరికరాలు అలాగే ప్రాజెక్టులు భారీ పరిశ్రమలు ఇప్పుడు మనకి చూడండి మన విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ ఉంది ఇది ఏమిటి ఒక మూలధనం యంత్రాలు యంత్ర పరికరాలు దాని దగ్గర ఉన్నటువంటి ల్యాండ్ అయితేనేమి దానికి ఉన్నటువంటి బిల్డింగ్స్ ఇవన్నీ కూడా మూలధన పెరుగుదలకి దారి అలాగే ఇప్పుడు చూడండి మనకి 6 లైన్ రోడ్లు వేస్తున్నారు ఈ 6 లైన్ రోడ్ల వలన ఏమవుతుంది రవాణా వ్యవస్థ శీఘ్రముగా పరిగెట్టడానికి అవకాశం ఉంటుంది అన్నమాట అంటే ఆ రకంగా ఈ రోడ్లు అభివృద్ధి చెందడానికి ప్రాజెక్టులు అభివృద్ధి చెందడానికి యంత్రాలు భవనాలు అభివృద్ధి చెందడానికి దారి తీస్తుంది అన్నమాట దేని వలన పొదుపు పెట్టుబడుల వలన
మూలధన సంచయనము పెరుగుతుంది. అది గుర్తుపెట్టుకోండి. ఆ మూలధన పెట్టుబడులు పొదుపు పెట్టుబడి రేట్లను పెంచి మూలధన సంచయనం పెరిగే విధముగా కోష విధానము లక్ష్యమై ఉన్నది భారతదేశం యొక్క కోష విధానం. రెండవది ఆర్థిక సాంఘిక సంక్షేమ అవసరాలకు అనుగుణముగా కేటాయింపులు చేసి పెట్టుబడి పెట్టాలి. ముఖ్యంగా దేశంలో ఈ కోష విధానం అంటే పన్నుల ద్వారా అలాగే వ్యయ విధానం అన్నాం, పన్నుల విధానం వ్యయ విధానం అంటే పన్నుల ద్వారా సేకరించినటువంటి ఆదాయాన్ని ఖర్చు పెట్టాలి. ఏ విధముగా ఆ ఖర్చులు ఉండాలి అంటే ఆర్థిక సాంఘిక సంక్షేమ అవసరాలకు అనుగుణముగా ఒక ప్రజల యొక్క సంక్షేమాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని వనరులను అదే ఆదాయ వనరులు లేదా రాబడులను ఖర్చు చేయవలసిన అవసరం ఉంది. ఆ విధముగా కేటాయింపులు చేయాలి. ఆర్థిక అభివృద్ధికే కాదు ప్రజా సంక్షేమ అభివృద్ధికి సంబంధించినటువంటి పెట్టుబడులు కూడా చేయవలసిన అవసరము ఉంటుంది అని ఈ మన లోటు బడ్జెట్ విధానం అనేది తెలియజేస్తూ ఉంది. తరువాత ద్రవ్యోల్బణ ప్రభావాలను తగ్గించి ధరలను ఉద్యోగిత స్థాయిలను స్థిరముగా ఉండేటట్టు చేయాలి. ఇప్పుడు చూడండి మన దేశంలో ధరలు పెరుగుతూ ఉన్నాయి, అలాగే ఉద్యోగిత స్థాయి తగ్గిపోయింది కరోనా వలన. చాలా కంపెనీలలో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ని తీసేశారు జీతాలు ఇవ్వలేక. అంటే అర్థం ఏంటి, నిరుద్యోగం అంటే ఉద్యోగిత తగ్గిపోయింది. ఒక్కొక్కసారి ఉద్యోగిత పెరుగుతూ ఉంటుంది, ఒకసారి పెరగడం ఒకసారి తగ్గడం, అది అనిశ్చితికి దారి తీస్తుంది. అలా కాకుండా వస్తు సేవల ధరలు నిరంతరము తగ్గకుండా నిరంతరము పెరగకుండా ఉండాలి, స్థిరముగా ఉండాలి. ధరలు పెరిగితే పేద ప్రజల జీవన ప్రమాణం తగ్గిపోతాయి, ధరలు తగ్గిపోతే పెట్టుబడిదారు లాభాలు తగ్గిపోయి పెట్టుబడులు పెట్టక ఉద్యోగ అవకాశాలు తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ధరలు పెరగకుండా ధరలు తగ్గకుండా స్థిరత్వం సాధించే విధంగా ఉండాలి, అలాగే ఉద్యోగతి కూడా స్థిరముగా కొనసాగేటట్లు ఉండాలి. ఆ విధముగా ఈ ద్రవ్యోల్బణ ప్రభావాలను తగ్గించి ధరలను ఉద్యోగ స్థాయిలను స్థిరీకరించే విధముగా మన భారతదేశం తాలూకా కోశ విధాన లక్ష్యాలు ఉన్నాయన్నమాట. తర్వాత ఉత్పత్తిని పెంచి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. మన కోశ విధానము అంటే ప్రభుత్వం పన్నుల ద్వారా సేకరించినటువంటి ఆదాయాన్ని ఏం చేయాలి, ఉత్పాదకతను పెంచే విధముగా ఖర్చు పెట్టాలి. ఈ ఉత్పాదకతకు ఉపయోగపడే విధంగా పెట్టుబడి పెట్టి తద్వారా దేశంలో యువతకి ఉద్యోగ అవకాశాలను కల్పించే విధముగా ఉండాలి ఆ కోశ విధానం. అలాగే దేశంలో ఆదాయ సంపదల పంపిణీలలో అసమానతలు ఉండకూడదు. ఈ అసమానతలను సరిచేసే విధముగా తగ్గించే విధముగా కోశ విధానం ఉండాలి. ఇవి భారతదేశం యొక్క కోశ విధానం యొక్క లక్ష్యాలు.